Mexico Mystery Zoo. Good morning, sir. Nice hotel. Thank you. Welcome, sir. మీకేం కావాలి? యాక్చువల్లీ మేము బల్క్ గా రూమ్స్ బుక్ చేయాలి. 1 మినిట్ వెయిట్ చేయండి, అసిస్టెంట్ మేనేజర్ వస్తున్నారు. Who is the disturbance of the assistant manager? పార్ట్నర్, నేను ఎవర్ని చూసినా నా లవర్ని చూస్తున్నట్టే ఉంది పార్ట్నర్. కళ్ళద్దాలు తీసి చూడు పార్ట్నర్, నీ లవరే. పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు, కవితలు తెలుగులో ఎన్నున్నాయి. శ్రీకాకుళం యాస, విజయనగరం యాస, గోదావరి యాస, నెల్లూరు యాస, రాయలసీమ యాస, తెలంగాణ యాస, ఇన్ని యాసలు ఉన్న తెలుగు గడ్డ మీద పుట్టి నా తెలుగు భాష అర్థం కాలేదంటే సిగ్గు, కోపం, బాధ, అపమానం. కాల్ ది ఓనర్. వీళ్ళు కావాలని గొడవ చేయాలని వచ్చారు. ఇద్దరిని చెక్ చేసి చూడండి, జేబులు 10 రూపాయలు కూడా ఉన్నాయి. ఎవరిని చూసి పార్ట్నర్? ఈ డబ్బు చాలా, ఇంకా కొంచెం కావాలా? మిస్టర్ రజని మురళి, అలా రా దారికి. మిస్టర్ వేస్టాద్రి, టైం లేదు. హే, సీ, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కస్టమర్స్, యూ మస్ట్ టేక్ కేర్. అక్క, తనే నా కార్తికా దేవి. ఎన్ కార్తికా దేవి, నేమ్ బ్యాడ్జ్ లో ఇనిషియల్. ఎలా ఉంది నా క్యారెక్టర్? నైస్. పేరు, అడ్రస్ చెప్పండి. నీకు తెలీదా? ఐడి కార్డు ఉందా? అంటే ఏంటి? రేషన్ కార్డు ఉందా? పెళ్లికి ముందే అలా తొందరపడితే ఎలా? అవన్నీ తర్వాతే, ఇంకా చేయాల్సిన పనులు ఎన్నున్నాయి. ఒక్క నిమిషం, ముందు కళ్ళు దల్తి. రే, అద్దాలు తీరా, చెప్తోందిగా. చెప్పింది నీకు, నిన్నంటరా. కాయా పండ. నీకు బిల్డప్ మరీ ఎక్కువైపోయింది. అందరూ ఇవాళ ఒక్కరోజైనా స్నానం చేయండి, మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఒప్పుకోరో నేను చూస్తా. ఏంటి ఏంటి నానా, సౌండే లేదు. ఉండరా, ఇప్పుడే కదా వచ్చాం. రే పెద్దోడా, జంకాయ తెచ్చిపోయి తొలపండి, తొలపండి, బాగా తొలపండి. వచ్చి కూర్చోండి. వాడు టీ కూడా ఇవ్వడు, మీరే వెళ్ళి టీ పెట్టి తీసుకురండి. వెళ్ళండి, వాడు కూడా కలిపి తీసుకురండి, లేదంటే అడుగుతాడు. ఏంటి అలా చూస్తున్నావు? పిల్లలు అడగడానికి వచ్చాం, వెళ్ళి మీ అమ్మాయిని రమ్మను. ఏంటన్నయ్య, పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు, ఇంకా అదే తలుచుకుంటున్నారా? నీ కొడుకుని చూస్తూనే నాకు నచ్చట్లేదు. కానీ మా అందరికి మీ అమ్మాయి నచ్చిందే. వెళ్ళు, వెళ్ళి మా కోడలను రమ్మను. నీ కోడలు కాదు, నా కూతురు. రెండు ఒకటిరా, రమ్మను. తను వచ్చి చెప్తే ఓకేనా? చెప్పమను ముందు. కార్తీకా, కార్తీకా. అదుకు తనే నా కోడలు. కార్తీకా, నువ్వు చెప్పమ్మా, మా వాడంటే నీకు ఇష్టమేగా. మీ నాన్న చూసి భయపడకు, ధైర్యంగా చెప్పు. నన్ను క్షమించండి మావయ్య, నాన్న మాట కాదని నేనే పని చేయను. పైగా మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు. ఎలా బెదిరించాడు చూసారా? విన్నారా? లేవండ్రా, లేవండి, సంబంధం మాట్లాడడానికి వచ్చారట, పోడే. ఏంటన్నయ్యా, ముందుగా మాట్లాడుకోవద్దు. ఏయ్, ఆ పళ్ళాన్ని తీసుకెళ్ళ మనం. అవును, మొన్న కొడుకు టీ స్టాల్ పెట్టి టార్చర్ పెట్టాడు, ఈ రోజు తండ్రి పెళ్లి మాటలకు వచ్చేసారు. వీళ్ళకి ఇంతకంటే పని ఏం లేదా? నువ్వు మాట్లాడుకో, లోపలికి వెళ్ళు. అయినా మన అమ్మాయిని ఇవ్వమివ్వమని చెప్తున్నాం కదా, మరెందుకు అనవసరంగా ఇంటి వరకు రావడం? కాస్త అయినా సిగ్గులేదా? మా మధ్య 100 విషయాలుంటాయి,
ఈ రోజు కొట్టుకుంటావు, రేపు తిట్టుకుంటాం. ఎంత కాదనుకున్న వాడు నా ఫ్రెండే. నువ్వు మా మధ్యకి రాకూడదు. వెళ్ళవే, లోపలికెళ్ళు. రే, ఎవడో ఫుల్ పటాసులో ఆటో తోతున్నాడు కదరా. ఎవడరా తాగేసి వచ్చిన ఆటోను గుద్దింది? మేము గుద్దలేదు స్వామి, మీరే వచ్చి మమ్మల్ని గుద్దుపోయారు. గడ గుంపుగా ఎక్కడి నుంచి వస్తున్నా? మేము శవన్ దగ్గర పాట పాడేవాళ్ళం స్వామి, ఇప్పుడే ఒక చావింటి నుంచి వస్తున్నాం. కరెక్ట్ టైం కి వచ్చారు. ఇది చావిల్లే, ఒక పాట పాడండి. చావిల్లా? శవన్ కనపడలేదు స్వామి. వస్తుంది, ఇంకో 5 నిమిషాల్లో వస్తుంది. బయటికి రావయ్యా, బయటకు రావయ్యా, బయటికి రావయ్యా. అతను నా మావయ్య. నువ్వు వాడిని మూటున్నది. ఓయ్ నీళ్ళకంటం, నువ్వు మర్యాద ఇస్తున్నావా? మర్యాద ఎంత ఉందేంటి? కిలోలో ఉందా లేక టన్నుల్లో ఉందా? సమాధానం చెప్పవయ్యా. నువ్వు బయటకు వస్తే నీళ్ళకంటం, నా పార్ట్నర్ లోనికి వస్తే నీకు గన్న. వారే 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 వా. ఈ పంచి తర్వాత కూడా నువ్వు బయటికి రాలేదు. వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తాం. ఓ పందట్రా. ఏట్రా? నమస్కారం స్వామి. నీకెట్లా ప్రాబ్లం? ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లమే. ఊళ్ళో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా? మురళి అనేది నీ పేరు, రజని అనేది నువ్వు సంపాదించిన పట్టానా అని అడుగుతున్నారు. రియాక్షనా? నువ్వేంటి కదా లోపలికెళ్ళు. ఇలాంటి పేరు ఇచ్చిన మీరు పిల్లని మాత్రం ఇవ్వనంటున్నారే, ఇదేంటి న్యాయం? రేయ్ ఇక్కడే ఉన్నారా మీరు? అయ్యో రండి సార్, రండి సార్. మీ పోషక నేనే మీకు ఫోన్ చేయాలనుకున్నాను సార్. ఎరా, మీ పార్టీ వైన్ షాప్ ముందు ఆటోను ఎత్తుకొచ్చేసారేమిట్రా? ఆటో ఎత్తుకురావడం ఒక ప్రాబ్లమా సార్? ఇక్కడ ఒక మగాడి మనసునే ఎత్తుకెళ్ళిపోయింది. న్యాయం అడగండి సార్. నా 5 ఏళ్ల వయసు నుంచి తెలిసి తెలియని వయసులో మాటకి మాట నిమిషానికి 30 సార్లు అల్లుడు అల్లుడు అని పిలిచి ఈ పసి మనసులో ప్రేమను పెంచి ఇలా నడి రోడ్లో నిలబెట్టేసావు కదా మావయ్య. మీ నాన్న కూడా ఆ పిల్లనే కోడలా కోడలా అని పిలుస్తాడు. అందుకని మీలా అరిచి అల్లరి పెడుతుంది ఆ పిల్ల. తెలివిగా లేదో? తెలివైందే, అమ్మాయిలు ఎప్పుడు తెలివైన వాళ్లే. మేమే పిచ్చి నా కొడుకులం బాబాయ్. మనం ఎప్పుడు పిచ్చి నా కొడుకులమే. నానా, ఇలాంటి వాళ్ళతో మీకు మాట్లాడి లోపలికి వెళ్ళండి. రావే రావే రావే, మా అమ్మకి కోడలు పిల్ల, నా పాలిట కోవా బిళ్ళ. ఏమనుకుంటున్నారే? ప్రేమిస్తున్నట్టు చూస్తారంట, ప్రేమిస్తున్నట్టు మాట్లాడతారంట. ఇప్పుడు మా నాన్నకి నచ్చలేదు, మా ఇంటి కుక్క పిల్లకి నచ్చలేదని కబుర్లు చెప్తే వదిలేస్తామా? ఇవాళ నాకు న్యాయం జరగాల్సిందే. ఏంట్రా, మందు తాగొచ్చి గొడవ చేస్తున్నారా? లేకపోతే మజ్జిగ తాగొచ్చి గొడవ చేస్తారా? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే పోలీసుల్ని పిలుస్తా. పోలీసులా సార్? ఏంటమ్మా ఇది, న్యాయంగా ఉందా? ఏంటమ్మా? సార్ అంతా క్యాష్ గా ఇస్తారా లేక డబ్బులు గా ఇస్తారా సార్? అంతా ఒకటే బాబు. ఏంట్రా, ఎవరు లేని ఇంట్లో ఏం చేస్తున్నారు? ఏంటి ఎవరు లేరా? ఆ తిరణాల కళ్ళద్దాలు తీసేసి చూడవయ్యా. ఇంటి ఓనరు బయట నుంచి ఉన్నాడు, వాడికి చెప్పకుండా కొలతలేంట్రా? ఎవరా ఇంటి ఓనరు? ఏ ఓనరు రా. వస్తున్నాడు రా స్లో మోషన్. ఎవరయ్యా మా ఇంటిని కొనడానికి వచ్చింది? నేనే. నీకు విషయం తెలీదా? నేను సంతకం పెట్టాలి, అప్పుడే చెల్లుతుంది. మేము ఇల్లు అమ్మాలనుకోవడం నిజమే, కానీ నీకు మాత్రం అమ్మ వెళ్ళిపో. రేయ్, నీకెన్నిసార్లు చెప్పినా వినవా? చిన్నడా, ఏంటిది బావా బామర్దిని పిలిచినట్టు రారా పోరా అంటున్నావు? నేను నీకు అన్నాను రా దాయాదు. రేయ్, ఎవడరా దాయాదు? అర్థం లేని పిచ్చి ఒకడు వాగితే పళ్ళు రాలతాయి రాసుకెళ్. గొడవలు ఎందుకు లేని ఊరుకుంటుంటే పితలాటకం చేస్తున్నావా? ఎవరు బతుకుండగానే చచ్చిపోయినట్టు ఊరినే మోసం చేసిన నీదేనయ్యా పితలాటకం నన్ను అంటున్నాడు. తాతయ్యా, రేయ్ ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? తొక్కి నారదిస్తాం, జాగ్రత్త, మర్యాదగా వెళ్ళిపో. పోరా పోరా. ఏంటిది ఇలా మాటి మాటికి వచ్చి గొడవ చేస్తున్నావు ఏంటి? ఆ రోజు అంత తిట్టానికి బుద్ధి? ఆయనంత మర్యాదగా మాట్లాడుతుంటే గొడవ చేస్తున్నాడు అంటారేంటి? న్యాయం అడిగితే తప్ప. 50 రూపాయలు ఇచ్చి మగాళ్ల చెప్పులు కొనుక్కునే గతి లేక ఆడాళ్ల చెప్పులు వేసుకొచ్చా, నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావు? మనవన్న అంటున్నావే, మేమెలా నమ్మాలి? ఆధారం ఉందా? నేను ఆధారం లేకుండా వస్తానా బాబాయ్? పోలీస్ స్టేషన్ రా చూపిస్తా, కోర్టు రా చూపిస్తా, లేదా నలుగురు పెద్ద మనుషులు పిల్లలు సభలో చూపిస్తాను. ఇక్కడ చూపించడం కుదరదు. హలో బాసు, ఇలా రా, ఈ ఇంట్లో లిటిగేషన్ ఉంది, నువ్వు బయలుదేరు. లిటిగేషనా? అలాంటిది ఏం లేదే. లిటిగేషన్ వచ్చి లిటిగేషన్ చెప్తుంటే వినవా? మురళి, నీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశానయ్యా, లిటిగేషన్ ఉంది. బాబు సార్, మీ గొడవలు తీర్చుకుని రండి, అప్పుడు చూద్దాం. సార్ ప్రాబ్లమ్ లేదు సార్, ఆగండి సార్, ప్లీజ్ సార్. ఆగండ్రా, ఏరా పెద్ద మనిషి, నేను ఎక్కడున్నాను? పైకి దూకుతున్నావేంటి? కొడతావా కొడతావా? కొట్రా చూద్దాం, కొట్రా చూద్దాం. అన్నా నువ్వు రా అన్నా, మనల్ని ఎదిరించి వీడి ఇల్లు ఎలా అమ్ముతాడో చూద్దాం. పదండ్రా పదండ్రా.
ఏడ్చాడు, అదేం కాదు, చూసుకుందాం. ఇప్పుడు ఎందుకు తాతగారు నువ్వు ఫీల్ అవుతున్నావు? మన కుటుంబం మంచి కోసమే కదా నేను నటించాను, నేను పిత్తలాటకం చేశానంటూ ఆ మాట ఒక మంచి వాడనుంటే ఆలోచించాలి. వాడు ఎందుకు పనికిరాని ఎదవా, వాడి మాటలు పట్టించుకోవు తాతయ్య. కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు, వాడో మనమో తేల్చుకుందాం. వద్దు, గొడవలవి మనకు వద్దయ్యా, చట్ట ప్రకారమే మనం వెళ్దాం. నువ్వు కోర్టులో కేసు ఫైల్ చేయి. కోర్టులో కేసు వేయాలా తాతయ్య? తీర్పు రావడానికి 10-15 ఏళ్ళు అవుతుంది, ఎలా సెటిల్ అవ్వాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? ఏ వాడికే మనుషులున్నారా, మనకు లేరా? బావా, ఆ రోజే చెప్దాం అనుకున్నాను, జన్మలో చెప్పలేకపోయాను. ఈ ఏకాంబరం మాట వినేది మన మాదాల కృష్ణమూర్తి ఒక్కడికే, మన సుబ్బరాజు మేనల్లుడు. నీకు కూడా బావారు సరే ఆ మాదాల కృష్ణమూర్తిని కలిసి. బ్రో, నా 5 లక్షలు నాకు ఇచ్చే బ్రో, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను. ఎరా, ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు అడుగుతావేంటి? ఇప్పుడే వెళ్తున్నావు, కృష్ణమూర్తిని కలుస్తున్నావు, ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావు, డబ్బులు తెచ్చుకుంటున్నావు. ఏంటి డన్నే కదా? నేను డన్ అయితే డన్నే. వాడొక అనాకాని వెదవ, నలుగురితో పంచాయతీ పెట్టించి బుర్ర మీద లాక్కుట్టి రాయించుకోకుండా కోర్టుకి వెళ్తానంట. కోర్టుకి ఉండండి, నేను మాట్లాడతాను. ఏకాంబరం, నేను కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను. సర్లే, ఓకే. మురళి, ఎల్లుండి పొద్దున్నే ఉయ్యూరు పంచాయతీకి వస్తానని చెప్పాడు, అక్కడే మాట్లాడి సెటిల్ చేసేసుకుందాం. పంచాయతా? ఓటు చుట్టూ తిరగడం కంటే పంచాయతీయే బెటర్ మురళి. 10 మంది ముందు మాట్లాడి రాయించుకుంటే వాడు ఎక్కడికి పోతాడు? మీరు ఓ పని చేయండి, మీ తరపున మాట్లాడడానికి ఓ 10 మందిని రెడీ చేసుకోండి. కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళని తీసుకురండి, పెద్ద మనుషులుగా నేను 5 గురు రెడీ చేస్తాను, సరేనా? సరే బావా, పంచాయతీ పెట్టేద్దాం. మురళి, ఓ పెగ్గు. మేము ఆ టైప్ కాదు బావా. ఓకే మురళి, ఓకే ఓకే. పదా, రేపు వస్తాను. సరే. ఎరా, మందు బాటిల్ వేస్ట్ చేసావు. నీకు పార్ట్నర్ ఈడెవరో గుర్తుపట్టావా? గుర్తుకొచ్చాడు, ఆడవాళ్ళు చెప్పులు. ఏంటి అలా చూస్తున్నారు? కొట్టారా? కొట్టండి రా చూద్దాం, కొట్టండి రా చూద్దాం, కొట్టండి. తమ్ముళ్ళు ఎందుకు ఆపేశారు? చాలేదు, కొట్టండి. బోర్ కొడుతుంది. ఆడు నీతి మంత్రులని ఆడి తరపున మాట్లాడడానికి వచ్చాను, నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. మనిషి అయినా వాడు, మనిషి వాడు గట్టిగా అరిచి కాల్ చేయడానికి 10 మందిని తీసుకురా, మనిషికి 1000 రూపాయలు, హైదరాబాద్ బిర్యానీ పెట్టిస్తానని చెప్పి 300 ఇచ్చిపోయాడు. చేత ఎదవా వాడు. వీడికి అందుకు మంచి పార్ట్నర్? తోలొలిచిన బుద్ధి మారలేదు చూసావా? ఈయన మనసు ఎడుగు లాక్కుందావా? ఊని ఒక మాటను నీ పక్కకు జమ్ చేస్తా. తమ్ముడు తెలివైన వాడు, ఊ అనేశాడు అన్నట్టు గొడవలో బాటిల్ పగిలిపోయింది. ఓ క్వార్టర్ ఇప్పించావంటే ఏమయ్యా, మా సైడ్కి వచ్చేసావు. క్వార్టర్ అంటే క్వార్టర్ ఏంటి తమ్ముడు? ఈ బాటిల్ ఇలియన నడుములా ఉంది, లోపల ఉన్న సరుకు సన్నిలియోలా ఉంటుంది. అన్నా, రేపు ఊయూర్లో వాళ్ళకి మనకి పంచాయతీ ఉందన్నా? వాడు కామెడీ పీస్, వాడి గురించి నువ్వెందుకు భయపడతావు? ఏదేమైనా న్యాయం మన పక్కనే కదా ఉంది. పంచాయతీలో మాట్లాడడానికి మన ఊళ్ళో బోల్డ్ మంది ఉన్నారు, వెళ్లి వాళ్ళని బుక్ చేద్దాం. ఒరే, దీని లోపల పెట్టు, దీన్ని దాచే పండగ తాగుదాం. రండి. ఏమన్నా మగాళ్ళ చెప్పులోకేనా? కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకో. అదేం లేదు తమ్ముడు, అదిరిపోతున్నాయి. అదంతా ఓకే, పంచాయతీ మాట్లాడాయని ఇల్లు ఎక్కడ? అదిగో ఎదురుగా కనిపిస్తుంది, అదే సౌండ్ పార్టీ ఇల్లు. మనిషి అంటాడు, బాగా మాట్లాడతాడా? బాగా మాట్లాడతాడా, అతను కనుక చదువుకుని ఉంటే అతనే హైకోర్టు జడ్జి. జడ్జి గారు, సార్, జడ్జి గారు. ఏంటి మెసరాడు వచ్చాడు? ఏమిట్రా, ఎల్లుండి ఉయ్యూరులో ఒక పంచాయతీ అన్నా, నువ్వు మా తరపున వచ్చి మాట్లాడాలి. సారీ తమ్ముడు, ఇప్పుడే ఏకాంబరం మనుషులు 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిపోయారు, ఆ డబ్బుతో రంగేసుకుంటున్నాను. అన్నా, 1000 రూపాయలు ఏంటన్నా ముష్టి డబ్బు? వాడిని వదిలే, వీళ్ళ దగ్గర 2000 ఇస్తాను. అడ్వాన్స్ తీసుకుంటే నేను మాట తప్పను, మడం తిప్పను. ఎలండి ఎలండి, పంచాయతీలో కలుసుకుందాం. ఒక మాటల మాంత్రికుడిని మిస్ అయినట్టును. ఏంటన్నా? ఆడిని వదిలే తమ్ముడు, ఆడో పిచ్చి అదవా, ఆడికి అసలు మాట్లాడమే రాదు, వాడు వాడి మోహమును. ఇంకో ఇలా చూడు, కరెక్ట్ మనిషిని చూపించు, లేదంటే మేము మాట్లాడే మాటలకి నీకు తూట్లు పడిపోతాయి. అయ్యో తమ్ముడు, వాడిని వదిలేయండి, ఇలాంటి వాడు 1000 మంది ఉన్నారు, నేను తీసుకెళ్తాను కదా, రండి. నమస్కారం అన్న. ఎల్లుండి ఉయ్యూరులో ఒక పంచాయతీ, ఒక చిన్న ఇంటి విషయం, మీరే మన వాళ్ళ తరపున మాట్లాడి తేల్చాలి. అలాగే పోనివరా, అవతల వాళ్ళు ఎలా వస్తారో అడుగుదాం. ఎల్లుండి జరగబోయే ఉయ్యూరు పంచాయతీకి మీరు ఎలా రాబోతున్నారా? అలాగా, సరే సరే, నేను చూసుకుంటాను. చూడు బాబు, మాకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అవతల వాళ్ళు వెపన్స్ తీసుకొస్తున్నారని తెలిసింది. మనం కూడా ఏమన్నా ఆయుధాలు యూజ్ చేద్దామా? ఆయుధాలు ఏమి వద్దన్నా, మా తాతయ్యకి నచ్చదు, అహింసా మార్గంలోనే వెళ్దాం. సరే వదిలే, మరి ఏదైనా రెడీ చేసుకుంటాం. అలాగే మా ఆవిడ చేతికి 30,000 ఇచ్చి మా ముగ్గురిని బుక్ చేసుకుని వెళ్ళాడు. ఏంటి, 30,000?
ఏమిటయ్యా అలా నోళ్లు తెరిచారు? మా ఆయన ఏమైనా దేశ సేవ చేస్తున్నాడా? ఇలా వచ్చి రా అనగానే రావడానికి ఆయన లెవలే వేరు. డబ్బేళ్ల ముఖాన్ని కొట్టేసి మేడం బుక్ చేసుకోవడం బెటర్. నీ టేస్ట్ ఏంటో ఇంత నీచంగా ఉంది. అరే పంచాయతీ కోసం స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది కదా బాబు. మా అన్నదమ్ముల ముగ్గురు మాట్లాడడం మొదలెడితే అలాగేలాగుండదు. యుద్ధరంగంలో కలుసుకుందాం. ఏమయ్యా ఓ పార్టీ వచ్చింది, రెండో పార్టీ రాలేదు, ఫోన్ చేసి ఏమైంది కనుక్కోండియ్యా. ఏదో పెళ్లి గుంపు వస్తున్నట్టుగా ఉందిరా. పెళ్లి గుంపు కాదు పెద్దయ్యో, పంచాయతీ గుంపే మేళాలతో వస్తున్నారు. రజనీ మురళి, రజనీ మురళి, రజనీ మురళి, రజనీ మురళి. అన్నా మనకి రాజకీయాలు వద్దన్నా. వద్దంటావా? సరే వదిలే. జాక్ పాట్ సూర్యం, జాక్ పాట్ సూర్యం. ఎవడో తెలీదా? నేనే. ఇక్కడ కామెడీ చేయకో. పంచాయతీకి వందనాలు. ఏంట్రా ఏదో పెళ్లికి వస్తున్నట్టు మేళతాళాలతో వచ్చారు? ఇది పంచాయతీరా? అనా ఉండనన్నా, గెలిచిన తర్వాత మనకు ఉపయోగపడతాయి. ఇదిగో మేళతాళాలు, మీరు ఆ పక్కన నుంచోండి. ఒకటి పీకిరా. పంచాయతీ అంటే భయమే లేనట్టుకుందిరా వీళ్ళకి. అందరూ వచ్చేసినారుగా, తకటకా పని గారు ఇచ్చేసి వానొచ్చేలో పోయి ఎవరింటి కాళ్ళు పోయి సేరండి. అరటిపండు ఎండ బుర్రని కాల్చేస్తుంటే వానొస్తుంది అంటావేంట్రా? వానొస్తుందని తెలిసే ఇద్దరు గొడుగులతో వచ్చారు సూడు పెద్దయ్యా. ఒరేయ్ మధ్యలో మాట్లాడుకో, పైకి వచ్చారంటే ఎముకలు ఏరేస్తాను. నువ్వు బస్సు పెట్టలే పడుకుని ఎక్కుతావు, పైకి ఎక్కొచ్చి నా ఎముకలు ఎవరికి కొడతావా? మూసుకో పని కానీ. నమస్కారం. ఏయ్ కృష్ణమూర్తి, నువ్వు చెప్పేవని పంచాయతీకి ఒప్పుకున్నాను, నువ్వు మధ్యవర్తివి, వాళ్ల వైపు మొగ్గకూడదు. ఇక్కడ చూడు, ఇక్కడ అటువంటిదేం జరగదు, నీకెందుకు అంత భయం? అవును సడన్ గా పెద్ద ఆయన మనవడు అంటున్నావే, ఏ రకంగా ఆయనకి మనవడివి నువ్వు? పంచాయతీ వాళ్ళందరూ వచ్చేసారు, కాస్త వివరంగా చెప్పు. ఏయ్ ఆ ఫోటో లేవరా, ఇదిగో చూడండి. ఇటువైపు ఉందే తనే మా బామ సిరిపురం లక్ష్మి, మధ్యలో ఉంది మా తాత రాజశేఖరం. చూపించిన వాళ్ళకే 50 ఏళ్ల క్రితం సంతోషంగా కలిసినప్పుడు తీసిన ఫోటో ఇది. తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు తను, మా నాన్నని కని చనిపోయింది, ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆవిడ ఎక్కడుండేదో వెతికి కనిపెట్టి వెళ్ళాను. ఏది సిరిపురం లక్ష్మి తెలియజేసి చెప్పనని చూద్దాం. రేయ్ సిరిపురం లక్ష్మి నా చెల్లెలు లాంటిదిరా? చెల్లెలు లాంటిదో, అక్క లాంటిదో, లక్ష్మి తెలుసు కదా. ఏకాంబరం చెప్పినట్టుగా ఈయన సిరిపురం లక్ష్మిని ఉంచుకున్నాడు. నీ మనవరాలు నాకు బాగా తెలుసు, ఇప్పుడు ఆ పిల్లని నేను ఉంచుకున్నానంటే నువ్వు ఒప్పుకుంటావా? ఏయ్ పిల్ల వెదవా, జాగ్రత్తగా మాట్లాడు, పళ్ళు రాలగొడతాను. వారా బొక్కునోరు. ఏయ్ ఎవరిని రా బొక్కునోరు. ఈ అధవలకి పంచాయతీ చేసి తీర్పు చెప్పాలని వచ్చానే. ఈయన వెళ్ళిపోతే సుప్రీంకోర్టు కేసు తీర్పు చెప్పకుండా ఆగిపోతుంది. పోరా బొక్కునోరు. ఏంటి ఎగతాళా? అవును ఇప్పుడేమంటావు, నువ్వేం పీక్తావురా? ఇవన్నీ ఇంకెక్కడైనా పెట్టుకోండి, నాతో పెట్టుకుంటే మొహం పచ్చడైపోద్ది. మాతో పెట్టుకోవచ్చు. అలా చెప్పరా, నాకు అవసరం వచ్చినప్పుడు 5 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చాడు తెలుసా? ఒంటరిగా దొరుకుతావు కదరా, అప్పుడు చూసుకుంటాను నిన్ను. ఏం పీక్కుంటావు, పీకో పోరా. ఇంట్లో గొంతు లేస్తోంది. ఇది చల్లదో, ఈ ఫోటోను ఆధారంగా ఒప్పుకోరయ్యా. ఈ రోజు సెల్ ఫోన్ లో ఫోటోలు దిగి చంద్రమండలంలో ఉన్నట్టుగా గ్రాఫిక్ చేస్తున్నారు, కానీ ఒకటి బ్రహ్మాండంగా గ్రాఫిక్ చేయించావు. ఏంట్రా నిన్నటి వరకు నావనుకుంటే ఈ రోజు అటెళ్తున్నావు? నేనెక్కడున్నా న్యాయం ఇటువైపే కదా ఉంది. 50 ఏళ్ల క్రితం దిగిన ఫోటోని కాదన్నారు కదా, 150 ఏళ్ల క్రితం రాసిన రాగి పట్ట మా తాత సిరిపురం లక్ష్మికి ఇచ్చింది, దీన్ని కాదని చెప్పండి అయ్యా చూద్దాం. చెప్పగలరా? చెప్పండి, కాదని చెప్పండి చూద్దాం. పంచాయతీకి ఇప్పుడే చెప్తున్నాను, వాడు ఎన్ని తెచ్చినా సరే వాడు నా మనవడు కాదు, వాడికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఇది నిజం, నిజం, నిజం. నిజమా? ఏంటయ్యా పెద్ద నిజం నిజం అంటున్నావు, ఇది మేము నమ్మాలి అంతేగా? గంగారమ్మ, నూకారమ్మ, పోలరమ్మ నిజం తెలుసండి. నువ్వు ఉత్తముడు అయితే, నువ్వు చెప్పేది నిజమైతే, నీ భార్య తప్ప ఇంకో ఆడదాన్ని తాకలేదని ఈ తుండు దాటి ప్రమాణం చేయవయా? చేయవయా చూద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు, నువ్వే కాదు ఇక్కడున్న ఏ మగాడు దాటలేడు. ఏ నా వల్ల కూడా కాదు. ఏ పూజారి దాటతావా? పూజారి రావడం లేదు. మనం దాటేద్దామా? యంగ్స్టర్స్ నాట్ అలౌడ్. దెన్ ఓకే.
ఏదో వయసులో ఉన్నప్పుడు మోసపడి చెయ్యేసి ఉంటావు, ఆ తప్పు ఈ రోజు మనవడగా వచ్చింది. ఇది లోకంలో ఎక్కడా జరగని విషయమా? ఆ రోజుల్లో ఇద్దరు ముగ్గురు ఉండడం సహజమే కదా. మా తాతని తీసుకో, నలుగురు పిల్లల్ని ఏడుగురు ఒంపుడు కత్తుల్ని మెయింటైన్ చేశాడు. పోయిన వారమే నాకు తెలిసింది నాది ఒంపుడు కత్తి వంశం అని. పెద్ద మహారాజ్ వంశంలో పిల్లకన్నా గుర్తింపు లేని పిల్లలే ఎక్కువ మంది ఉంటారయ్యా. ఇది ఒక పెద్ద విషయమని ఊరంతా చెరి పంచాయతీ చేస్తున్నారా? ఏ కష్టమవుతే వాడు ఆస్తి మొత్తం అడిగాడా? వాటనే కదా అడిగాడు. మాట్లాడకుండా వాడు అడిగింది ఇచ్చి పంచాయతీ ముగించి ఇళ్లకు వెళ్ళండి అయ్యా. అవతల 1,25,000 పనులు ఉన్నాయి. కొండపల్లి పంచాయతీకి వెళ్ళాలి. ఇప్పటికే 20 మిసుడు కాళ్ళు వచ్చాయి. ఇక్కడే కూర్చొని కుదరదు. ఏ తప్పునయ్యా, గొప్ప పంచాయతీ పెట్టారు. పార్ట్నర్, ఆ 3 ఇడియట్స్ ఇప్పుడైనా మాట్లాడమను పార్ట్నర్. ఓయ్, ఇప్పుడైనా నోరు తెరిచి మాట్లాడండి అయ్యా. పాయింట్ రెడీ, పాయింట్ రెడీ. పంచాయతీ ఫైనల్ వచ్చింది, ఇంకా ఏంటి పాయింట్ రావాలి, పాయింట్ రావాలంటారు? ఏదైనా మాట్లాడండి రా. బాగా పరిశీలించి చూస్తే ఏకాంబరం వైపే న్యాయం ఉంది. ఏం కృష్ణమూర్తి ఏమంటావు? వీళ్ళ నమ్ముకుని వచ్చినందుకు నిండా మునిగిపోయాం. ఇదిగో బాబు, గట్టిగా ఒక విజిల్ బాబు. ఏంటి అట్లాగా ఉందా? తీర్పు వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు, నన్ను విజిల్ ఏమంటున్నావు? విజిల్లో విషయం ఉంది బాబు, ఒకసారి వేసి చూడు. 30 కోట్ల ఆస్తిలో ఒక వాటా ఎంత ఉంటుందయ్యా? పంచాయతీ తీర్పు ప్రకారం విసిలేస్తే ఎందు ఇక్కడ జల్లికట్టు పంచాయతీని ఆపేశారు కదా. చూడండి అయ్యో, పంచి లాగేసింది. రే, అది కుమ్మడానికి వస్తున్నారా? నువ్వు పైకి వచ్చావే. వారొస్తుంది, వారొస్తుందని చెప్పావు గాని ఎద్దొస్తుందని చెప్పావురా? నీకు అన్ని చెప్తావా ఏంటి? ఇటువంటి పంచాయతీలు ఎన్ని చూడలేదు. నాకేం చెప్పుకోవచ్చు కదా. త్రీ డేస్ బుకింగ్ డబ్బులు తిరిగి ఇవ్వండి. బాబు, నువ్వు ఇచ్చిన డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఈ పోతురాజు ఎద్దే మీ వెపన్సా? అవును, టైంకి ఎద్దును రప్పించి పంచాయతీ క్యాన్సిల్ చేయించు. చూసావా, జీవితంలో గెలుస్తావో లేదో పంచాయతీలో ఓడిపోకూడదు బాబు. మనుషులు ఎలా చెప్తారంటయ్యా, ఎద్దు కుమ్మడానికి వస్తుంది, మరి ఎత్తండి. గొడుగాటం పెట్టి తప్పించుకో, ఎద్దు నీ మీదకి వస్తుంది.